మోస్ట్ కరెంట్ అనేది లేదు. 0.556 నుండి కరెంట్ కొద్దిగా స్టార్ట్ అయ్యి 0.7 దగ్గరికి వెళ్తుండగానే కరెంట్ అనేది ఎనార్మస్ గా రైజ్ అవుతుంది. 31 మిల్లీ ఆంపియర్స్ వరకు కూడా కరెంట్ అనేది వెళ్తుంది. సో ఇది వోల్ట్స్. ఈ వోల్టేజ్ అంతా కూడా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. వోల్టేజ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని కరెంట్ ఓ యాక్సిస్ మీద తీసుకొని కటిన్ వోల్టేజ్ని ఇలా డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఇది ఇంకా 0.7 వోల్ట్స్, 0.7 వోల్ట్స్ మెన్షన్ చేసి 0.7 దగ్గర 24.9 అంటే ఇది ఇది కటిన్ వోల్టేజ్. కటిన్ వోల్టేజ్ని ఇండికేట్ చేసి 0.7 వోల్ట్స్ దగ్గర కటిన్ వోల్టేజ్ ఉందని మనం ఇండికేట్ చేస్తాం. దీంతో డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్, ఫార్వర్డ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఇది ప్రాక్టికల్. ఇక్కడ ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేయకముందే 20 మిల్లీలో పెట్టుకున్నాం. ఇది కనెక్ట్ చేయకముందే 20 మిల్లీలో పెట్టుకున్నాం. ఇక్కడ మల్టీమీటర్ కూడా ఇది కనెక్ట్ చేయకముందే 20 వోల్ట్స్ రేంజ్లో పెట్టుకున్నాం. కనెక్ట్ చేయకముందే 20 వోల్ట్స్ రేంజ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3, 3, 6, 9 టెర్మినల్స్ ఉన్నాయి. ఇది డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసేటప్పుడు, ఎప్పుడైతే డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నా ఎలా చెప్తున్నాం, పాజిటివ్ టెర్మినల్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి ఈ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను. అంటే డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది. ఓకేనా? ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సప్లై ఆన్ చేశాను. సప్లై ఆన్ చేసేటప్పుడు ఆర్పిఎస్లో మనం చెక్ చేయాల్సింది ఏంటి, కరెంట్ అనేది మ్యాక్సిమంలో ఉండాలి, ఛానల్ వన్లో ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ అనేది, వోల్టేజ్ నాబ్స్ రెండు కూడా మినిమంలో ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేశాను. ఆన్ చేసి వేరీ చేస్తూ ఉన్నాను. 0.2 వోల్టేజ్ ఇస్తే ఇక్కడ ఇక్కడ మనం మెల్లగా వేరీ చేస్తాం. 0.1 ఇచ్చాను. 0.1 ఇస్తే డయోడే తీసుకుంది. 0.1 మొత్తం ఆ వోల్టేజ్ అంతా డయోడే తీసుకుంది. కరెంట్ ఏమీ లేదు, రెసిస్టర్ ఉంది కానీ అందులో కరెంట్ ఏమీ రాలేదు. 0.3 ఇచ్చిన డయోడే తీసుకుంది. 0.3 మొత్తం అంతా డయోడే తీసుకుంది. 0.4 ఇచ్చిన డయోడ్ తీసుకుంటుంది. 0.5కి మనం కరెంట్ అబ్జర్వ్ చేయొచ్చు, కొద్దిగా స్టార్ట్ అయింది. 0.1 మిల్లీ ఆంపియర్, 0.1 మిల్లీ ఆంపియర్ అంటే చాలా తక్కువ. 0.6 ఆర్ 0.7కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం 0.7 ఇక్కడ మనం ఆర్పిఎస్లో నుండి ఇస్తుండేటప్పుడు డయోడ్కి 0.5 తీసుకొని మిగతా 0.2 వోల్ట్స్ ఎవరు తీసుకున్నారు, రెసిస్టర్. బ్యాటరీ ఆర్పిఎస్ నుండి మనం అందిస్తున్నాం 0.7 వోల్ట్స్. డయోడ్లో ఎంత వచ్చింది, 0.5. మరి 0.2 మిగతాది ఎవరికి వెళ్ళింది, రెసిస్టర్. వెరీ గుడ్. ఇప్పుడు సో నేను అది రాస్తున్నాను ఇక్కడ. సో 0.5 తీసుకుంటే 0.5 వోల్ట్స్ నేను మళ్ళీ ఇక్కడ వోల్ట్స్ మిల్లీ ఆంపియర్స్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే వోల్టేజ్ 0.1. 0.1 ఇస్తే కరెంట్ 0. ఈ 0.1 ఎవరు తీసుకున్నది, డయోడ్ తీసుకున్నది. నేను మీకు అర్థం కావడానికి ఇది డయోడ్ తీసుకున్నదే మొత్తం, వోల్టేజ్ ఆఫ్ డయోడ్ అని రాస్తున్నాను. వోల్టేజ్ 0.1 వోల్టేజ్ ఆఫ్ డయోడ్. మరి 0.2 ఇస్తే అప్పుడు కూడా సర్క్యూట్లో కరెంట్ ఏమీ లేదు, ఎందుకంటే డయోడ్ ఆన్ అవ్వలేదు. ఇది కూడా మొత్తం డయోడ్ వోల్టేజ్. ఇప్పుడు 0.3 ఇస్తే, ఈ 0.3 ఇచ్చినప్పుడు కూడా ఇందులో 0.3 ఫస్ట్ 0.1 ఇచ్చినప్పుడు చూసాము 0.1 ఇస్తే 0. ఆ 0.1 ఇది డయోడే తీసుకుంది. డయోడ్ ఎక్రాస్ వోల్టేజ్ ఆర్పిఎస్ ఇస్తుంది 0.1. 0.2 ఇస్తుంటే ఆ 0.2 కూడా డయోడే తీసుకుంది. ఆ 0.2 డయోడే తీసుకుంది, రెసిస్టర్కి ఏం వోల్టేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా 0.3 ఇచ్చాము. 0.3 ఇస్తుంటే ఆ 0.3 కూడా ఎవరు తీసుకున్నారు, డయోడ్. అంటే 0.3 వోల్ట్స్ కూడా ఆర్పిఎస్ నుండి 0.3 ఇస్తుంటే ఇక్కడ డయోడ్ కూడా 0.3 వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద వోల్టేజ్ ఆఫ్ డయోడ్. ఇప్పుడు 0.4 పెట్టాము మనం. ఇది ఇక్కడ 0.4 పెడుతుంటే డయోడ్లో కూడా
0.4 వచ్చేస్తుంది కరెంట్ జీరో. అంటే ఈ 0.4 ఇచ్చిన మొత్తం వోల్టేజ్ ని డయోడే తీసుకుంది. డయోడ్ తీసుకుంటే డయోడ్ ఆన్ అవ్వలేదు. డయోడ్ ఆన్ అయ్యి ఉంటే ఆ వోల్టేజ్ లో కొంత రెసిస్టెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కరెంట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు 0.5 ఇక్కడ 0.5 ఇస్తే నెగ్లిజిబుల్ చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే 0.6. ఇప్పుడు మనం ఎక్కడైతే 0.5 ఇచ్చో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. 0.5 ఇస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం మనం ఆర్పిఎస్ లో ఇచ్చింది ఎంత 0.5, వెరీ అక్కడ వచ్చింది ఎంత 0.47. అంటే మిగతా 0.03 ఎవరు తీసుకున్నారు రెసిస్టర్ కరెంట్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి. అంటే 0.03 వోల్ట్స్ రెసిస్టర్ తీసుకుంది, ఆ 0.03 వోల్ట్స్ తీసుకుంది కాబట్టి కొద్దిగా కరెంట్ తీసుకుని ఆ రెసిస్టర్ లో వోల్టేజ్ డ్రాప్ ఉంది. ఆ వోల్టేజ్ డ్రాప్ చాలా తక్కువ, ఎంతది 0.03. వాచ్ చేసి మళ్ళీ మెట్రో ట్వంటీలో మైనస్ వస్తుంది. సంథింగ్ ఇట్ ఈస్ వేరింగ్ ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా టెర్మినల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. కింద పేపర్ని రెసిస్టర్ని షార్ట్ చేస్తున్న దానివల్ల మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0.05 ఉంది కదా, ఆ 0.5 పక్కన ఉన్న వోల్టేజ్ ఎంతో మనకు తెలియదు. అంటే ఇప్పుడు అక్కడ ఎంత ఉంది 0.47, ఇక్కడ ఎంత ఉంది 0.09, రెండు కలిపితే ఎంత 0.56 అంతేనా. అంటే ఇక్కడ ఉన్నది ఎంత 0.56, అర్థమైందా. అంటే మిగతా వోల్టేజ్ డయోడ్ రెసిస్టర్ తీసుకుంది కాబట్టే ఇందులో కరెంట్ అనేది ఏమైంది వచ్చింది, అర్థమైందా. రైట్, వెరీ గుడ్. సరిపోయింది సరిపోలేదా? ఓకే, ఇది డయోడ్ అనేది మామూలు కండక్ట్ చేస్తుందని ఇక్కడ మనకు తెలుసు. బట్ డయోడ్ ఇంతవరకు 0.4 వరకు ఆన్ అవ్వలేదు. 0.47 దగ్గర ఆన్ అయ్యేటప్పుడు ఆన్ అవ్వడం అంటే కరెంట్ స్టార్ట్ అయింది. కరెంట్ స్టార్ట్ అయింది అని అంటే కంపల్సరీగా రెసిస్టర్ లో వోల్టేజ్ డ్రాప్ ఉండాలి అంతే కదా. ఇది కరెంట్ ఇస్తుందంటే రెసిస్టర్ ఏం చేస్తుంది వోల్టేజ్, ఇంతవరకు రెసిస్టర్ లో వోల్టేజ్ లేదు, ఇప్పుడు వోల్టేజ్ రావడం ఏమైంది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మెల్లగా నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి సార్ 0.6 పెంచాను, అది ఎంత అయింది. ఇప్పుడు వోల్టేజ్ ఇక్కడ చూద్దాం, టూ డిజిట్స్ వరకు మనం చూసినట్లయితే మళ్ళీ మెట్రీ ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఎంత 0.67 కదా. టోటల్ వోల్టేజ్ ఎంత 0.67. సో టోటల్ వోల్టేజ్ 0.47 వచ్చినప్పుడు కరెంట్ ఎంత వచ్చింది 0.11 ఎంత వచ్చింది. ఓకే రైట్, 0.49 ఇక్కడ ఉంది కానీ మనం ఇచ్చిన వోల్టేజ్ ఎంత 0.66. అంటే ఇక్కడ 0.49 వచ్చిందంటే మిగతా ఆ 17 ఎక్కడికి వెళ్ళి ఉండాలి రెసిస్టర్. ఇప్పుడు రెసిస్టర్ లో చెక్ చేద్దాం. ఓకేనా, 0.17 రైట్, 0.66 టోటల్ వోల్టేజ్ విటి అని రాస్తున్నాను. విడి డయోడ్ వోల్టేజ్ ఎంత 0.49, 0.46 లో మరి రెసిస్టర్ వోల్టేజ్ ఎంత 0.17. ఈ డయోడ్ 0.49 వోల్ట్స్, మనకు వచ్చిన కరెంట్ 0.17 మిల్లీ ఆంపియర్స్ రైట్. ఇప్పుడు నేను ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను 0.7కి ఇక్కడ మనకి ఎంత ఉందో వోల్టేజ్ ఉందో చెక్ చేద్దాం. ఎంత వచ్చింది 0.75 రైట్. మళ్ళీ సేమ్ ఫినామినల్ ఇక్కడ మనం ఏంటంటే టోటల్ వోల్టేజ్ ఫస్ట్ తీసుకున్నాం 0.75 వి టోటల్ వోల్టేజ్. ఇందులో రెసిస్టర్ వోల్టేజ్ ఎంత, ఇది డయోడ్ వోల్టేజ్. ఓకేనా, ఇది టోటల్ వోల్టేజ్, రెసిస్టర్ వోల్టేజ్, డయోడ్ వోల్టేజ్, కరెంట్. ఓకేనా, ఇది మనకు కావాల్సిన వోల్టేజ్. సో ఇక్కడ రెసిస్టర్ వోల్టేజ్, ఇది డయోడ్ వోల్టేజ్ విడి అనుకుందాం. పోనీ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, కరెంట్ ఎంత వచ్చిందో చూద్దాం. కరెంట్ ఆల్రెడీ మనకు కనిపించేస్తుంది 0.24. ఇప్పుడు మనకి డయోడ్లో ఎంత వోల్టేజ్ ఉంది 0.51 ఉంది. అంటే రెసిస్టర్లో ఎంత వోల్టేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు 0.24 అంటే 0.24 వోల్ట్స్ ఎవరు తీసుకున్నారు రెసిస్టర్, 0.51 ఎవరికి వెళ్ళిపోయింది డయోడ్. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ
0.82. సో టోటల్ వోల్టేజ్ 0.82. అందులో ఇదంత తీసుకుంది 0.52. ఇక్కడ డయోడ్కి ఎంత ఇచ్చింది ఇప్పుడు? 0.30. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డయోడ్లో పెరిగిన వోల్టేజ్ ఎంత? 0.01. రెసిస్టర్లో పెరిగిన వోల్టేజ్ ఎంత? 0.06. డయోడ్ ఆన్ అవ్వడానికే తీసుకుంటుంది. ఆన్ అయిన తర్వాత, ఒక్కసారి ఆన్ అయిన తర్వాత వోల్టేజ్ అంతా దేనికి పంపించేస్తుంది? రెసిస్టర్కి పంపించేస్తుంది. ఇప్పుడు మనం 0.9, ఈసారి నేను 0.9 ఇచ్చాను. ఎంత వోల్టేజ్ ఉంది? 97. వెరీ గుడ్, 0.97. 0.97 వోల్ట్స్లో డయోడ్ దగ్గర ఎంత ఉంది? 0.54. వెరీ గుడ్. మిగతా వోల్టేజ్ ఎవరు తీసుకుని ఉంటారు? రెసిస్టర్. ఎంత తీసుకుంది? 0.43. 0.43 రెసిస్టర్ తీసుకున్న వోల్టేజ్. ఓకేనా? 0.43. సో ఇప్పుడు కరెంట్ ఎంత వచ్చింది? 0.44. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేశాను, ఈసారి 1 వోల్ట్ పెట్టాను. అంటే 2 డిజిట్స్ వరకు కావాలంటే మనకి 1.07. ఓకే రైట్. ఇక్కడ నుండి రఫ్గా మనం తీసుకున్న సరిపోతుంది 1.07. 1.07లో డయోడ్ తీసుకుంది ఎంత? 0.54. ఇప్పుడు రెసిస్టర్ తీసుకుంటుంది ఎంత? రిమైనింగ్ వోల్టేజ్ అంటే 0.53. ఓకే రైట్. ఇక్కడ నుండి జస్ట్ 2 డిజిట్స్ 1.1 అలా 1 డిజిట్ చూద్దాం. 1.1కి ఈ 0.55 తీసుకుంది. మిగతాది అంతా ఎవరు తీసుకున్నారు? రెసిస్టర్. రెసిస్టరే తీసుకుంది 0.55. అలానే ఈసారి 1.2. సో ఇక్కడ 1.1కి ఎంత కరెంట్ వచ్చిందో మనం చూడలేదు. 1.1కి వచ్చిన కరెంట్ 0.6. అదేవిధంగా 1.2కి వచ్చిన కరెంట్ ఎంత? 1.1 కాదు, 1.07కి వచ్చిన కరెంట్ ఎంత? 0.5. 1.1కి వచ్చిన కరెంట్ ఎంత? 0.6. 1.2కి వచ్చిన కరెంట్ ఎంత? 1.2 ఇందులో ఉండేటప్పుడు డయోడ్ తీసుకుంటుంది ఎంత? 0.56. 0.56 డయోడ్ తీసుకుంది అని అంటే మిగతా ఎంత ఉంది? ఇంకా 0.64. 0.64 రెసిస్టర్ తీసుకుంటుంది. ఈసారి మనం 1.5 వెళ్దాం. నేను ఇచ్చింది 1.5 వోల్ట్స్, కానీ ఇంకా డయోడ్ తీసుకుంది 0.58. 0.58 తీసుకుంటే ఇది ఎంత తీసుకుంది? 0.92. కరెంట్ ఎంత ఉంది? 1 మిల్లీ యాంపియర్. ఈసారి నేను 2 వోల్ట్స్ ఇచ్చాను. 2 వోల్ట్స్ ఇస్తే డయోడ్ తీసుకుంది ఎంత? 0.6. ఇది ఎంత తీసుకుని ఉండాలి? 2 వోల్ట్స్ ఆల్మోస్ట్. ఓకే, 2 వోల్ట్స్. 0.6 ఉంది. ఇదంత కరెంట్ 1.43 మిల్లీ యాంపియర్స్. ఇది ఎంత తీసుకుని ఉండాలి 2 వోల్ట్స్లో? 2 వోల్ట్స్. 2 వోల్ట్స్ ఇది ఎంత తీసుకుని ఉండాలి? 1.4 వోల్ట్స్ ఇది తీసుకుని ఉండాలి. యూ కెన్ చెక్ దట్ యూజింగ్ ద మల్టీమీటర్. లైట్ ఆన్ చేసిన 1.37 అంటే ఇక్కడ 1.9 మారి. ఇక్కడ వచ్చిన వోల్టేజ్ చూద్దాం ఎంత ఉంది. వోల్టేజ్ 1.96లో డయోడ్ ఎంత తీసుకుంది? 0.9 ఆల్మోస్ట్. ఓకేనా? 1.9. 1.9లో ఎంత ఉంది? 1.96. వన్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్
1.34 అండ్ అక్కడ ఉన్న 0.59. ఓకే రైట్. అలా మల్టీమీటర్ యాక్చువల్గా వీటిని కనెక్ట్ చేస్తే సరిపోతుంది ప్రొఫెసర్. ఓకేనా. అలాగా ఇక్కడ 2 వోల్ట్స్ నేను 3 వోల్ట్స్ ఇచ్చాను, ఇక్కడ వచ్చింది 0.62. ఇది ఎంత తీసుకుని ఉండాలి? 3. ఓకే. ఇది ఎంత తీసుకుని ఉండాలి? సో కరెంట్ ఇస్ 2.4. సో ఆల్మోస్ట్ 2.4 వోల్ట్స్. అంటే మనం ఇచ్చిన 3 వోల్ట్లలో 2.4 ఇదే తీసుకుంటుంది. ఎందుకని? డయోడ్ 0.6 తీసుకోవడం వల్ల. అంటే దీనికి ఎంత ఓల్టేజ్ వెళ్ళాలని డిసైడ్ చేస్తుంది డయోడ్. డయోడ్ దట్స్ వై డయోడ్ యాక్ట్స్ లైక్ ఎ స్విచ్. ఆన్ అయిన తర్వాత కంటిన్యూస్గా మనకి ఏంటంటే అది డయోడ్ మ్యాక్సిమం తీసుకునే ఓల్టేజ్ ఎంత? 0.7. అంతకంటే ఎక్కువ తీసుకో ఏ సర్క్యూట్ అయినా. ఇప్పుడు నేను 3.5 కనెక్ట్ చేశాను. 3.5 అనే టోటల్ ఇస్తున్న ఓల్టేజ్లో డయోడ్లో తీసుకున్న ఓల్టేజ్ ఎంత? 0.63. మిగతాదంతా ఎవరు తీసుకున్నారు? రెసిస్టర్. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వే క్యారెక్టరిస్టిక్స్ డయోడ్ ఓల్టేజ్ వర్సెస్ డయోడ్ కరెంట్. ఈ ఓల్టేజ్ మనకు అవసరం లేదు, అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు. ఈ ఓల్టేజ్ వర్సెస్ ఈ కరెంట్ బ్యాచ్ అయిపోయి డయోడ్ ఓల్టేజ్ వర్సెస్ డయోడ్ కరెంట్, డయోడ్ ఓల్టేజ్ వర్సెస్ డయోడ్ కరెంట్. కరెక్ట్. సో ఇప్పుడు అలాగా ఇక్కడ నేను మీరు కూడా పాజిబిలిటీ ఉంటే ఇక్కడ ఈ వాల్యూ తీసుకుని థియరిటికల్గా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇది టోటల్ ఓల్టేజ్ వి టోటల్, ఇది రెసిస్టర్ ఓల్టేజ్, డయోడ్ వోల్టేజ్, ఇది కరెంట్. సో మిగతాదంతా ఇదే 3.5. ఈసారి నేను ఏం చేశాను? 4 వోల్ట్స్ టోటల్ ఇచ్చాను. ఆ 4 వోల్ట్స్లో డయోడ్ ఎంత తీసుకుందంట? 0.65. మిగతాది ఎక్కడికి వెళ్ళింది? రెసిస్టర్ తీసుకోండి. బికాజ్ ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నార్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్. కాబట్టి 0.65 తీసుకోగా 3.35 కరెంట్ ఎంత ఉంది? 3.4. సో 5 వోల్ట్స్ అంటే డయోడ్లో ఒకటి నేను డయోడ్ తీసుకున్న ఓల్టేజ్ 0.67. మిగతా ఓల్టేజ్ ఎవరు తీసుకుంటున్నారు? రెసిస్టర్. రెసిస్టర్ ఎంత తీసుకున్న ఓల్టేజ్ అంచనాకి? 4.6 వోల్ట్స్ ఇచ్చాను. ఈసారి డయోడ్ తీసుకున్న ఓల్టేజ్ 0.68, మిగతాది 5.32. కరెంటు 5.29. అంటే ఇప్పుడు రెసిస్టర్లో ఎంత ఓల్టేజ్ ఉంది? 5.32. ఓకేనా. సో ఇవి క్వార్టర్ వాట్ రెసిస్టర్లు. క్వార్టర్ వాట్ రెసిస్టర్లు అంటే 1/4 వాట్, అంటే 0.25 వాట్స్ ఉంది. ఐ స్క్వేర్ ఆర్ రావాలి అని అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఆర్, రెసిస్టెన్స్ 1 కిలో ఓం ఉంది కదా, 0.25. ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0.25 × 10⁻³. ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0.25 × 250. I is equal to 5√10. అది నువ్వు మామూలు చేసిన ప్రాబ్లమే లేదు తెలుసుకోవడానికి కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు 5√10 అని అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకేనా. అంటే 15 mA కంటే ఎక్కువ కరెంట్ రెసిస్టర్ని మనం ఆపరేట్ చేయాలి. సో ఇది క్వార్టర్ అవర్ రెసిస్టర్లు కాబట్టి ఎంతకంటే కరెంట్ దీంట్లో మ్యాక్సిమం వెళ్ళకూడదు అని అంటే 15 mA − 3. సో ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0.25 × 10⁻³. I is equal to root over 0.025. I square. I is equal to root over 10⁻¹. So 0.1 into root over 0.025 value ఎంత? 0.0 mA. అంటే ఇది ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటున్న పాయింట్. థియరిటికల్గా మనం ఇక్కడ మనకి పవర్ రేటింగ్ నేర్చుకున్నాం రెసిస్టర్ది.
కానీ ఇక్కడ పవర్ రేటింగ్ ఉపయోగపడుతుంది. ఎంతైనా వోల్టేజ్ ఇచ్చి వచ్చానంటే, ఎంతైనా వోల్టేజ్ ఇస్తే పర్వాలేదు, కానీ ఈ రెసిస్టర్లో ఇప్పటికి ఎంత కరెంట్ ఉంది? 5 మిల్లీ ఆంపియర్స్. 15 మిల్లీ ఆంపియర్స్ దాటిపోతే దాని విత్స్టాండింగ్ క్యాపబిలిటీ దాటిపోతుంది. సో డయోడ్ ఎంతవరకు మనం వోల్టేజ్ ఇవ్వచ్చు సార్, డయోడ్కి ఎంతవరకు వోల్టేజ్ ఇవ్వచ్చు అన్నది ఇక్కడ పాయింట్ కాదు. మనం ఒక రెసిస్టర్ని వాడాలి ఇక్కడ. ఆ రెసిస్టర్ మ్యాక్సిమం ఎంత కరెంట్ విత్స్టాండ్ చేసుకోగలదు? ఎట్టి పరిస్థితుల్లోనూ 15 మిల్లీ ఆంపియర్స్ దాటకూడదు. మీరు మ్యాక్సిమం ఇక్కడ 12 మిల్లీ ఆంపియర్స్ సర్చ్ చేసి ఆపేస్తారు. ఓకే, రైట్, నెక్స్ట్. ఈసారి 6 వోల్ట్స్ నేను ఇచ్చాను, 6 అయిపోయింది కదా, 7. సెవెన్లో ఇప్పుడు చూడండి డయోడ్ ఎంత తీసుకుంది, 0.7 మ్యాక్సిమం. 0.8 మీరు చూడరు డయోడ్. 0.7 తీసుకుంటే మిగతాది ఎవరు తీసుకున్నారు? రెసిస్టర్ 6.3. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, రెసిస్టర్లో అబ్జర్వ్ చేయండి, వోల్టేజ్ ఎంత వచ్చింది? 0.24. కరెంట్ ఎంత వచ్చింది? 0.24. వోల్టేజ్ ఎంత? 0.3. కరెంట్ ఎంత? 0.3. వోల్టేజ్ ఎంత? 0.4. 0.5. 1.4. 2.4. 3.35. 3.4. ఆల్మోస్ట్ 4.3. 4.3. 5.3. 5.3. 6.3. 6.3. అంటే మీరు ఇంకా రెసిస్టర్లో వోల్టేజ్ ఎంత ఉంది అని అడగక్కర్లేదు. V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. అండ్ దిస్ ఈజ్ 1 కిలో ఓం రెసిస్టర్. మనం తీసుకుంది 1 కిలో ఓం రెసిస్టర్. కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూ వస్తే అక్కడ అంత వాల్యూ వచ్చేస్తుంది. ప్రాక్టికల్గా నేర్చుకుంటున్న పాయింట్ అది. ఎందుకని, ఇది సెమీ కండక్టర్, ఇందులో ఎక్స్పోనెన్షియల్ రిలేషన్షిప్ ఉంది. కానీ రెసిస్టర్ ఏం చేస్తుంది? వీజ్ ఈక్వల్ టు ఐ. ఎంతవరకు థియరిటికల్గా మీకు అర్థం కావడానికి క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఏ వోల్టేజ్, ఇక్కడ ఏ కరెంట్ వస్తుంటే ఇది మిల్లీ ఆంపియర్స్లో, అంతే కదా, వీజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, వీజ్ ఈక్వల్ టు ఐఆర్. సో వీజ్ ఈక్వల్ టు ఐఆర్ అయితే ఇక్కడ మనం రెసిస్టర్ ఎంత వాడాము? 1K రెసిస్టర్ వాడాం. ఐ ఇంటూ 1K అంటే 10 to the power 3. సో V ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 10 to the power 3. ఇప్పుడు ఐ వచ్చింది మనకు, వి కావాలి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 10 to the power -3 ఇంటూ V. 10 to the power -3 ఇంటూ V అని అంటే అదే మనకి ఆల్రెడీ మిల్లీ ఆంపియర్లోనే వస్తుంది. సో ఇక్కడ ఐ మిల్లీ ఆంపియర్లో వచ్చేటప్పుడు మనకి ఆర్ అదర్వైజ్ మీరుగా మనం ఎలా రాసుకోవచ్చు, ఒక పాయింట్ ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. అందులో మనకి ఇది 1 కిలో ఓం అంటే 10 to the power 3. ఇప్పుడు మనకి మిల్లీ ఆంపియర్లో ఉంది, ఇది వోల్ట్స్లో కావాలి, మిల్లీ ఆంపియర్లో ఉంది కాబట్టి ఐ. అప్పుడు నేను ఐ నేను తీసుకుంటున్నాను, ఐ మిల్లీ ఆంపియర్లో కాబట్టి ఐ మిల్లీ ఆంపియర్స్ ఇంటూ 10 to the power -3 ఇంటూ 10 to the power 3. సో V ఈజ్ ఈక్వల్ టు ఐ మిల్లీ ఆంపియర్స్. ఇక్కడ మిల్లీ ఆంపియర్స్ అర్థం కాలేదా? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అయితే V ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఇది 1 కిలో ఓం కదా, 1 కిలో ఓం అయితే I ఈజ్ ఈక్వల్ టు V బై 1 కిలో ఓం. ఎలాగో మనం V కనుక్కుంటున్నాం కాబట్టి ఇలా ఉంచేసినా లేకపోతే పర్వాలేదు. సో V ఈజ్ ఈక్వల్ టు I ఎంత వస్తే దాన్ని మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 10 to the power 3. 10 to the power 3. 10 to the power 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 6.3 మిల్లీ ఆంపియర్స్. 6.3 మిల్లీ ఆంపియర్స్ 10 to the power -3 ఇంటూ 10 to the power 3. సో టోటల్గా ఎంత వచ్చింది? 6.3. అర్థమైందా? లైట్ ఇప్పుడు బాత్ చేసాయి. ఈసారి 8 వోల్ట్స్ ఇచ్చాను, 8 వోల్ట్స్ ఇస్తే ఇది ఎంత తీసుకుంది? 0.. కరెంట్ ఎంత? 7.11. అంటే వోల్టేజ్ ఎంత అయ్యి ఉండాలి? ఆల్మోస్ట్ ఎంత కరెంట్ వచ్చి ఉంటే వోల్టేజ్ కూడా ఆల్మోస్ట్ ఎంత అయ్యి ఉండాలి. ఓకే, రైట్, 7.12 వోల్టేజ్. ఓకేనా, 7.8 వోల్ట్ ఇస్తుంటే 7.12 రెసిస్టర్కే వెళ్ళింది. రెసిస్టర్ ఎంతైనా ఖర్చు పెట్టేస్తుంది. రెసిస్టర్ నాకు ఎంత కావాలని అనట్లేదు, ఎంత ఇచ్చినా వోల్టేజ్ మీద ఖర్చు పెట్టేస్తుంది. ఎంత వోల్టేజ్ ఈ రెసిస్టర్లో కన్జంప్షన్ అవుతుంది? ఇప్పుడు 8 వోల్ట్స్ మనం ప్రాక్టికల్గా ఎనర్జీ ఇస్తుంటే, ఇక్కడ 7.6 ఫ్లక్చువేట్ అవుతుంది, ఎంత ఎనర్జీ ఇస్తుంటే 7.6 వోల్టేజ్ ఆల్రెడీ వెళ్ళింది దీనికి. ఇది కన్జ్యూమ్ చేసుకో, రెసిస్టర్ దానికి ఖర్చు పెట్టేసింది, దీన్ని మనం స్టోర్ చేయలేము. ఎనర్జీ ఆల్రెడీ ఆ ఫామ్ నుండి ఈ ఫామ్కి మారిపోయింది ఆల్రెడీ. దాన్ని మనం ఆల్రెడీ అక్కడ వస్తున్న ఎనర్జీ అనేది ఇది మనం రెసిస్టర్ ఉపయోగించుకుంటుంది. ఓకే, రెసిస్టర్ ఎంతైనా ఇక్కడ ఖర్చు పెట్టేస్తుంది.
ఈసారి 9 వోల్ట్స్. 9 వోల్ట్స్ ఇస్తే దీనికి ఎంత వచ్చింది? 0.8 వోల్ట్స్ తీసుకుంది. అయితే ప్రాక్టికల్గా 0.8కి రీచ్ అవ్వాలని మనం అనుకున్నాం. 0.8 క్రాస్ అయ్యి వెళ్ళడం అనేది చాలా తక్కువ పాయింట్. మ్యాక్సిమం ఇక్కడ ఎంత తీసుకుంది? ఐ ఎంత వచ్చింది? 8.19 మిల్లీ ఆంపియర్స్ వచ్చింది. మిగతాది ఎంత? ఇది కూడా ఎంత తీసుకుంది? 8.2 ఆల్మోస్ట్. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అనేది ఎంత దాటకూడదు? 15 మిల్లీ ఆంపియర్స్ దాటకూడదు. ఓకేనా? ఈసారి నేను 10 వోల్ట్స్ ఇచ్చాను. 10 వోల్ట్స్ ఇచ్చాను. 10 వోల్ట్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఎంత వస్తుంది? 0.81. ప్రాక్టికల్ వాల్యూ అది. థియరిటికల్గా 0.7 మనం చెప్పుకున్నాం. ప్రాక్టికల్గా 0.81 క్రాష్ అవుతుంది. వాట్ ఎవర్ ది ప్రాక్టికల్లీ క్రాసింగ్ దాన్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే రైట్. 9.2 మిల్లీ ఆంపియర్స్, 9.19 వోల్టేజ్. ఈసారి నేను 0.84 వోల్ట్స్ తీసుకుంది. కరెంట్ ఏమో 10.95. ఇక్కడ ఇందులో వస్తున్న వోల్టేజ్ ఎంత? మిగతా వోల్టేజ్ అంతా 12 వోల్ట్స్లో 0.8 తీసుకోగా 11.16 వోల్టేజ్ అంతా ఇదే తీసుకుంటాం. ఓకేనా? సో ఇంతవరకు సరిపోతుంది మనకి ఎక్స్పెరిమెంట్ డ్రా చేయడానికి. ఈ క్యారెక్టర్ మ్యాక్సిమం డ్రాస్ అవ్వాలని అంటే థియరిటికల్గా 0.8 అనేది డయోడ్ ఎప్పుడు కూడా ఉందో మ్యాక్సిమం అంత ఎక్కువ ఎంత 10 వోల్ట్స్ 11 వోల్ట్స్ ఇస్తే తప్ప అంత వోల్టేజ్ రాదు. సో హయ్యర్ వోల్టేజ్ దగ్గర 0.8 ఈజ్ ఓకే. ఇంకా నేను పెంచుతూ ఉంటే 15 వోల్ట్స్ దగ్గర నేను పెంచాను. ఎగ్జాంపుల్ 15 వోల్ట్స్ దగ్గర పెంచిన 0.8 రేంజ్లోనే అది ఉంటుంది. సమ్ వాట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. డయోడ్ అనేది ఎంత మంచి స్విచ్గా ఆన్ చేస్తుంది అని అంటే స్విచ్గా ఆన్ చేసి లోడ్ 14.5 ఇస్తే ఆల్మోస్ట్ 0.8 తీసుకొని మిగతాదంతా లోడ్కి డెలివర్ చేస్తుంది. ఇక్కడ లోడ్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మీ రెజిస్టర్ ఉంది, ఇంకో లోడ్ మీరు తీసుకోవచ్చు. నా లోడ్కి ఇంత వోల్టేజ్ కావాలి అని అంటే డయోడ్ అంత వోల్టేజ్ని కూడా డెలివర్ చేస్తుంది. ఇక్కడ ఇది ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్. దీనికి వోల్టేజ్ ఎక్సాక్సిస్ మీద తీసుకోండి. ఇలా వోల్టేజ్ ఎక్సాక్సిస్ మీద తీసుకొని వోల్ట్స్, కరెంటు మిల్లీ ఆంపియర్స్లో తీసుకుని మీరు గ్రాఫ్ ఇలా డ్రా చేయండి. కటిన్ వోల్టేజ్ని 0.7 వోల్ట్స్ అని డిస్క్రైబ్ చేయండి. స్కేల్ తీసుకోండి. దీంతో ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే రైట్, ఆఫ్ చేసుకోండి. ఇందులో మీకు ఏమి డౌట్స్ ఉన్నాయి?